జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయము, జ్ఞానయోగము, 17వ శ్లోకము. కర్మణోహ్యపి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జున నేను చేస్తున్నాను అని అనుకోకుండా భగవానుడే నాతో పనులు చేయిస్తున్నాడు అని అనుకుంటూ, నా కోసము అని అనుకోకుండా ఇది భగవంతుని కోసమే అని అనుకుంటూ, ఫలితాలను ఆశించకుండా పనులు చేయటం, దీనంతటిని కర్మయోగము అని అంటారు. దీనివల్ల ఈ కర్మయోగాన్ని మీరు చేయటం వల్ల మోక్షము లభిస్తుంది. అంటే మోక్షాన్ని సాధించి పెట్టేటటువంటిది కర్మయోగం. దీనినే కర్మ అని కూడా అంటాం. అయితే అర్జున, ఇందులో అకర్మ అనేటటువంటిది ఒకటి ఉంది. అకర్మ అంటే ఇప్పుడు నువ్వు చేస్తూ ఉండేటటువంటి కర్మయోగములో నీకు వెనక ఒక జ్ఞానం ఉండాలి. కర్మయోగం చేస్తూ ఏమిటా జ్ఞానం? నేను వేరు, శరీరము వేరు అనేటటువంటి ఆత్మజ్ఞానము అంతర్భూతముగా నువ్వు కర్మయోగాన్ని చేస్తూ ఉంటే అది సాగుతూనే ఉండాలి ఆ జ్ఞానం. దానినే అకర్మ అని అంటాం. ఇంకొకటి వికర్మ. వికర్మ అంటే ఇప్పుడు నువ్వు శరీరంలో ఉన్నావు. శరీరంలో ఉన్నప్పుడు నీకంటూ చేయవలసినటువంటి కొన్ని పనులు ఉంటాయి. ఆ పనులేమిటి? నిత్యమైనటువంటి పనులు కొన్ని, అప్పుడప్పుడు నిమిత్తాన్ని బట్టి చేసేటటువంటి పనులు కొన్ని, అంటే ప్రత్యేక సందర్భాల్లో చేసేటటువంటి పనులు. అంతేకాకుండా శాస్త్రములో చెప్పబడినటువంటి నువ్వు ఈ శరీరములో ఉన్నప్పుడు నెరవేర్చుకోవలసిన కోరికల కోసమని కామ్యకర్మలు కొన్ని ఉంటాయి. అంటే ఈ శరీరములో నీ ప్రయాణము సాగుతూ ఉన్నంతకాలము నువ్వు నిత్యకర్మలు చేయాలి, నైమిత్తిక కర్మలు చేయాలి, కామ్యకర్మలు చేయాలి. వీటన్నింటిని కలిపి వికర్మ అని అంటాం. మరి నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్యకర్మలు చేయాలంటే ద్రవ్యము కూడా నీకు ఉండాలి. ఆ ద్రవ్యార్జన కూడా ఈ వికర్మలోనికే వస్తుంది. ఈ రకంగా కర్మను 3 భాగాలుగా మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది. కర్మ, అకర్మ, వికర్మ. ఇది అర్థం చేసుకోవటం అంత తేలికైనటువంటి పనేమీ కాదు అర్జున అంటూ భగవానుడు ఎంతో నిగూఢమైనటువంటి ఈ కర్మకు సంబంధించిన జ్ఞానాన్ని మనందరికీ అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కృపా విశేషాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను మనము అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. కర్మణోహ్యపి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. అంతేకాకుండా మనం ప్రతిరోజు
శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70 శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరి మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనేలేదు. అందుకని నేనంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. ఓం. కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి, ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఇమెయిల్ ఇస్తే మీ ఇమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది.
అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీతా పారాయణ, 24 సార్లు శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.